ఆనుకొని ప్రతిరోజు ఇటుక పట్టీలు కాల్చడం వల్ల దుర్గంధం వ్యధజల్లి కాలనీ వాసులు అనారోగ్యానికి గురవుతున్నారని పెందుర్తి ప్రగతి నగర కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. ఇటుక పట్టీల ద్వారా వస్తున్న పొగరు ప్రభుత్వం నిషేధించాలని కోరుతూ కాలనీ వాసులు కాలనీలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు బి కనకరావు, కార్యదర్శి ఎస్ ధనంజయరావు మాట్లాడుతూ కాలనీకి ఆనుకుని ఇటుక పట్టీలు కాల్చడం వల్ల ఇటుక పట్టీల వల్ల వస్తున్న పొగ కాలనీ వాసులు అనారోగ్యానికి హాని కలిగిస్తుందన్నారు. తమ సమస్యపై పెందుర్తి శాసనసభ్యులకు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాలనీలోని వాసులు కెవి రామ్మోహన్ రావు, కె వెంకట్రావు, రాజు తదితరులు పాల్గొన్నారు. మరి గత 3 నెలలుగా మాకు ఇక్కడ ఇటుక బట్టలు చాలా లార్జ్ స్కేల్లో వాళ్ళు ఇటుకలు తయారు చేస్తున్నారు. మాకు పొగ వస్తుంది, డస్ట్ వస్తుంది. ఇక్కడ ముసలి వాళ్ళు, పిల్లలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము తహసీల్దార్ పెందుర్తి వారికి 28 డిసెంబర్ 2020 ఒక రిపోర్ట్ చేసాం. మళ్ళీ అదే రిమైండ్ చేసాం 12 జనవరి 2021లో. పొల్యూషన్ బోర్డు కూడా పంపించాం, స్పందనకు కూడా పంపించాం. కానీ తహసీల్దార్ గారు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదండి. స్పందనకి అయితే నన్ను మరి స్పందన వాళ్ళు అండర్ ప్రాసెస్ అని చెప్పారు. తహసీల్దార్ గారు మాత్రం అక్కడేం పొల్యూషన్ వస్తుంది ఏమీ లేదన్నట్టుగా అతను మాట్లాడుతున్నారు. తప్పితే సరైన యాక్షన్ అయితే తీసుకోవటం లేదు సార్. అలాగే మాకు ఆ ఎంట్రన్స్లో ఒక అతను నందలు తయారు చేస్తున్నాడు. ఆ నందల పొల్యూషన్ కూడా మాకు చాలా ఎక్కువ వస్తుంది. ఆయన ఈ క్రషర్ బుగ్గి, ఇటుక, ఇసుక అన్నీ వాడుతున్నాడు. తర్వాత ఇటుపక్కేమో మాకు ప్రగతినగర్కి లెఫ్ట్ సైడ్లో వాళ్ళు ఇసుక డంప్ చేసి అక్కడ ఇసుక అమ్మేసుకుంటున్నారు. రైతు నగర్లో ఇల్లు కట్టుకుని ఉన్నాము. ఇక్కడ 60 ఇల్లులు కూడా ఉన్నాయి. 60 అంటే దగ్గర 500 మంది జనాభా ఉన్నారు. మాకు ఈ గడ్డ అవతల ఇటుక బట్టీలు పెట్టారు. ఇటుక బట్టీలు కాల్చడం వల్ల పొగ వచ్చి మాకు పొల్యూషన్గా అవుతుంది. ఇక్కడ ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు. రామారం 80 దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ పిల్లలు, చంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఆరోగ్యం పాడవుతుంది.